హలో తాత, ఎప్పుడు వస్తున్నావు? ఎల్లుండా? సరే మరి జాగ్రత్త రా. ఏంది వ్యాక్సినా? వ్యాక్సిన్ తీసుకున్నా తీసుకోకపోయినా ఏం కాదు, నువ్వు గమ్మునుండు, వింటున్నావా? ఇగో ఫస్ట్ కల్లా నువ్వు జల్దీ వచ్చేసే, అసలే నీ పెన్షన్ పైసలతోనే నాకు పని ఉంది, సరేనా? ఉంటా. సిస్టర్, తాతకేమో చెప్తున్నావు? ఏముంది, ఫస్ట్ తారీఖు వస్తుంది కదా, అందుకే జల్దీ రమ్మంటున్నా. దేనికో? దేనికంటావు? తాతకి 2016 రూపాయలు పెన్షన్ వస్తుందిగా, అందులో 500 నాకు పాకెట్ మనీ ఇస్తారని రమ్మంటున్నా జల్దీ. నీకు పాకెట్ మనీ కావాలంటే ముందు తాతకి పెన్షన్ రావాలి కదా. ఏంది అచ్చడ్ అన్న సర్కార్ లెక్క, పెన్షన్లలో ఏమైనా కోతలు పెడుతున్నారా? ఏంది కోతలు కాదు, పెద్ద వాతలే పెడుతున్నారట. కరోనా టీకా 2 డోసులు తీసుకున్న వాళ్ళకు అటు రేషన్ ఇటు పెన్షన్ 2 కడి చేస్తున్నారట. ఇదేం లింకు? ముసలోళ్ళేమో టీకాలు తీసుకునే తందుకు భయపడుతున్నారట, ఇక పడసోళ్ళేమో కరోనా లైట్ తీసుకుంటున్నారట, గందుకని ఇగో గీ ప్లానేషన్ లాట. వాయమ్మో, తాత వ్యాక్సిన్ తీసుకోవాలనా అని అడిగినప్పుడల్లా నేనే వద్దు వద్దు అని చెప్పిన, ఇప్పుడు ఆ పెన్షన్ రాకపోతే నా డిప్ప వల్ల కొడతాడేమో. గందుకే నెలాఖరు లోపు టీకాలు బాకీ ఉన్న వాళ్ళు అంతా టీకాలు తీసుకోండి, లేకపోతే రేషన్ పెన్షన్ 2 కటాట. ఏ రోగానికి ఏ మందేయాలో, ఏ పాముని ఏ కట్టతో కొట్టాలో కేసీఆర్ సార్ కి బాగా తెలుసు. తాతకి ఇప్పుడే ఫోన్ చేసి టీకా వేసుకొని రమ్మంట. చెప్పు, టీకా కంపల్సరీ తీసుకోమని చెప్పు. కానీ నాకు డౌట్, అమ్మమ్మ ఆసరా పెన్షన్ తీసుకునే తందుకు మోస్ట్ ఎలిజిబుల్ ఓల్డ్ మ్యాన్ కదా, మరి ఆమె కింద రోజులు పెన్షన్ ఇవ్వలే, దాని గురించి సర్కార్ పవర్స్ కూడా కట్ చేయచ్చా? ఆ సంగతి ఏమో సరే, కానీ ఈ ముచ్చట ఉట్టి పుకారేనట, హెల్త్ డిపార్ట్మెంట్ ఇప్పుడే క్లారిటీ ఇచ్చింది చూడు. అవు తెలివక అడుగుతా సిస్టర్, కుంపదేశి నీకు సర్కార్ వాళ్ళు అప్డేట్స్ చెప్పే డ్యూటీ ఏమని వేసిండ్రా? ఎట్లా? ఏ నువ్వు అన్న, ఇగో మీరు మాత్రం రంది పడుకుండ్రి, మీ రేషన్ పెన్షన్ పైసలు ఎట్టు పోవు, కాకుంటే టీకా మాత్రం తీసుకోండి.